ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళ నమస్కారం. మరి నేను వాట్సాప్లో పంపేటువంటి వీడియోస్ను మీరు చక్కగా వాట్సాప్లో తిలకిస్తున్నారు, కానీ నా విన్నపము ఆ వాట్సాప్లో ఉన్నటువంటి కింద లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు దాన్ని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. యూట్యూబ్లో ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రాసి ఉన్న ఎర్ర అక్షరాలతో ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు మీ వేలితో ఒక్కసారి అలా నొక్కినట్లయితే, అలాగే ఆ పక్కనున్న గంట గుర్తును కూడా మీ వేలితో నొక్కినట్లయితే నేను యూట్యూబ్లో పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్ ఫోన్లో మీకు కనిపిస్తుంది, ఆ సందేశం మీకు వస్తుంది. మిత్రులారా, దయచేసి దీన్ని గమనించగలరు. ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీరు మరిన్ని వీడియోస్ని చూసేటువంటి అవకాశం మీకు మిస్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి పర్సనల్గా పంపించేటువంటి ఆ యొక్క పని నాకు కూడా తగ్గుతుంది. మిత్రులారా, జస్ట్ మీరు ఒక ప్రెస్ చేయడం ద్వారా, ఒక బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అటు మీకు ఇటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరని సదా మీ సేవలో వేణు పిరమిడ్ మాస్టర్ నాయకపేట. బ్రహ్మశితామహాపతిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలని సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులలో, మీ బంధువులలో, మీ గురువులలోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేయేలా చేయడం మరి మనందరి బాధ్యత. మిత్రులారా, కళ్ళు రెండు మూసుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం. శ్వాసను గమనిద్దాం. శ్వాస మీ ధ్యాస హాయిగా కూర్చుని అన్నింటినీ మర్చిపోవడం. మనస్సులో ఏ ఆలోచన లేదు. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మన అందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానిద్దాం.
మహాతర్ బాబాజీని మన మధ్యకు ఆహ్వానిద్దాం. పరమహంస యోగానంద వారిని భగవాన్ బుద్ధాని భగవాన్ శ్రీకృష్ణ మాస్టర్ హీలింగ్ మాస్టర్స్ అందరినీ మన మధ్యకి ఆహ్వానిద్దాం. వారి యొక్క అద్భుతమైనటువంటి హీలింగ్ ఎనర్జీని మన శరీరంలోని అన్ని భాగాలలో నింపవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మిత్రులారా, మాస్టర్ ఆయుర్వేద వనాలని ఆహ్వానిద్దాం. మాస్టర్ ఆపరేషన్ మాస్టర్స్ని ఆహ్వానిద్దాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏమి అవసరమో వారి శరీరాలలోని అన్ని రకాల రుగ్మతలను రూపుమాపేందుకు తగిన శక్తిని ఇవ్వవలసిందిగా ప్రార్థిద్దాం. మిత్రులారా, మనందరి యొక్క పూర్ణాత్మలని అనంతమైన శక్తిని మనలో నింపవలసిందిగా ప్రార్థిద్దాం. సమస్త పక్షి జాతిని, సమస్త వృక్ష జాతిని, సమస్త ప్రకృతిలోని అనంతమైన శక్తిని మనలోకి ఆహ్వానిద్దాం. ఈ అద్భుతమైన ధ్యాన ప్రక్రియలో మనకు సహకరించే ఆస్ట్రల్ ప్రపంచంలోని అందరి
మాస్టర్స్ని ఇక్కడికి ఆహ్వానిద్దాం. కేవలం సంకల్ప మాత్రము చేత వారందరూ మన మధ్యకు విచ్చేస్తారు. మిత్రులారా, ఎంతో ప్రేమతో మనం వారిని ఆహ్వానించడమే. ఒక పసిబిడ్డ పట్ల తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమే మనందరి పట్ల వారికి ఉంటుంది. మిత్రులారా, మనసులో ఎలా అనుకుందాం, అనంతమైన దివ్యమైన తేజోవంతమైన కాంతివంతమైన శక్తివంతమైన ఆ పరమాత్మ యొక్క ప్రేమపూర్వకమైన శక్తి నా బ్రహ్మరంధ్రము గుండా నా శరీరంలోకి ప్రవేశిస్తుంది. నేను స్వీకరిస్తున్నాను. నేను పొందిన శక్తి నా శరీరంలోని అణు అణువున నిండి నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరిస్తూ బ్రహ్మర్షి పత్రిజీ లక్ష్య సాధనకు ఈ శరీరం ఈ క్షణమే అంకితమవ్వాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, సస్య మీరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాం, పూర్తి విశ్వాసంతో కూర్చున్నాం, పూర్తి ఏకాగ్రతతో కూర్చున్నాం.
మనస్సులో ఏ ఆలోచనలు లేవు. శరీరానికి విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు శక్తి మిత్రులారు. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకం, అనంత విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం. మనసులో ఎలా అనుకున్నాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై అద్భుతమైన ఆస్ట్రల్ పిరమిడ్ లోకాల నుంచి మహాశక్తివంతమైన ఆస్ట్రల్ పిరమిడ్ నా తల మీద శాశ్వతంగా ఏర్పడి దాని ద్వారా అనుక్షణం నా శరీరంలోని అన్ని భాగాలు దివ్యత్వపు రక్షణలో ఆనందంగా ఉంటూ నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా శరీరము అద్భుతంగా సహకరించాలి. మనసులో ఎలా అనుకుందాం, నేను శరీరాన్ని మాత్రమే కాదు, నేను మనస్సును కూడా కాదు, నేను బుద్ధిని కాదు, నేను అనంత శక్తివంతమైన తేజోవంతమైన
కాంతివంతమైన ఆత్మ పదార్థాన్ని ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. అనుక్షణము ఈ ఆత్మ ఎదుగుదలకు ఈ శరీరము అన్ని వేళలా సహకరిస్తూ ఉంది. ఈ శరీరానికి కృతజ్ఞతలు. మీ లోపలికి మీరు ప్రయాణం చేస్తున్నారు మిత్రులారా. ఎలా అయితే మన సూట్ కేసుకి జిప్పు తీస్తామో అలాగా శరీరము అనేటువంటి ఆ జిప్పుని పూర్తిగా తీసివేయండి. మీ శరీరాన్ని రెండు భాగాలుగా తీస్తూ ఉన్నారు. అలాగే మనస్సు అనే జిప్పుని తీసివేయండి. ఇటువైపు ఒక జిప్పు, అటువైపు ఒక జిప్పు, రెండు జిప్పులు తీసివేస్తే ఆ మనస్సు అనే భాగము విడిపోతుంది మిత్రులారా. తర్వాత బుద్ధిని అనేటువంటి జిప్పును తీసివేయండి. చక్కగా మీ శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ విడిపోయాయి మిత్రులారా. మరి ఇక అక్కడ నుంచి మీ సాధనను కొనసాగించండి. అక్కడ వెతకండి మిత్రులారా. మీ స్వస్వరూపము, మీ నిజరూపము మీకు దర్శనమవుతుంది. మరింత శక్తిని మీరు ఈ క్షణం ఫీల్ అవుతూ ఉన్నారు. మీ శరీరము మరింత భారం అవ్వచ్చు లేదా మరింత తేలిక అవ్వచ్చు. అన్నింటినీ గమనించడమే మన పని.
మనసులో ఇలా అనుకుందాం, ఈ ఆత్మ శరీరాలను తీసుకున్నది మొదలు సమస్త మానవ జంతు వృక్ష జీవజాతులను తెలుసో తెలియకో బాధించి ఉన్న దూషించి ఉన్న హింసించి ఉన్న ఈ క్షణమే మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో అవన్నీ నన్ను క్షమించాలి, అలాగే నా పట్ల అలాంటి ప్రవర్తన ఎవరు చేసి ఉన్నా వారందరినీ నేను ఈ క్షణమే క్షమిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఈ ఆత్మ ఈ శరీరం తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు ఈ శరీరాన్ని నేను దూషించి ఉన్నా బాధించి ఉన్నా
అంగీకరించుకున్న ఈ శరీరము పట్ల నేను అన్యదా ప్రవర్తించి ఉన్నా, ఈ క్షణమే ఈ శరీరము నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. నా ఈ శరీరాన్ని నేను ఎంతో ప్రేమతో ఈ క్షణమే అంగీకరిస్తున్నాను. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నా ఆత్మ ప్రయాణానికి అద్భుతమైన వాహనము ఈ శరీరము. మీ శరీరాన్ని మీరు ఎంతో ప్రేమతో అంగీకరించండి. మన జీవితంలో పొందే అనుభవాల కోసం తెచ్చుకున్న శరీరం మిత్రుల, దాన్ని అంగీకరించి తీరాలి. ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో అది మనకు అద్భుతంగా సహకరిస్తుంది, అన్ని వేళలా ఆరోగ్యంగా ఉంటుంది. భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారు చక్కగా మన మధ్యకు వస్తున్నారు ధ్యానం చేసేదానికి. అద్భుతమైన దివ్యత్వపు శక్తిని మనలోకి నింపుతున్నారు మిత్రులారా. మనసులో ఇలా అనుకుందాం, పరమ గురువులు, హాస్టల్ మాస్టర్స్, నాలోకి పంపే దివ్యత్వపు శక్తిని తీసుకునేందుకు అడ్డు తగులుతున్న నాలోని సర్వ అహంకారాలని, సర్వ అడ్డంకులను ఈ క్షణమే నా నుండి తీసివేస్తున్నాను.
ఫ్రెండ్స్, ఎంతో మంది దివ్య స్వరూపుల మధ్య ధ్యానం చేసే భాగ్యము మనకు ఈ క్షణం కలిగింది. వారి యొక్క అపారమైన ప్రాణశక్తిని, దివ్య శక్తిని మన అందరిలో నింపుతూ ఉన్నారు మిత్రులారా. ఎంతో ప్రేమతో మనసులో ఇలా అనుకుందాం, తెలుసో తెలియకో అజ్ఞానంతో నేను ఎన్నో జంతువుల మాంసాన్ని భక్షించి ఉన్నాను. అది కేవలం అజ్ఞానంతో చేసిన పనిగా అవన్నీ నన్ను మనస్ఫూర్తిగా ఈ క్షణమే క్షమించాలి. మరి ఆ మాంసం తాలూకు మూలాలు నా శరీరంలో ఎక్కడ ఉన్నా ఈ క్షణమే నా నుండి పూర్తిగా విడుదలై అల్షియాన్ అగ్నిక్షేత్రంలో దివ్యత్వపు కాంతిగా మారాలి. మన శరీరంలోని అన్ని రకాల రుగ్మతలకు ప్రధాన కారణం మాంసభక్షణ మిత్రుల. ఎన్ని జంతువుల్ని ఏడ్పించాము, బాధించాము, మరి అవన్నీ మనల్ని ఏడిపించక మానవు, బాధించక మానవు.
మహా కరుణామయుడు, ప్రేమస్వరూపుడు జీసస్ క్రైస్ట్ యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారిలోని ప్రేమ క్షమాతత్వాలు మనందరిలో సంపూర్ణంగా శాశ్వతంగా నిండి సమస్త జీవుల పట్ల అద్భుతమైన ప్రేమను మాత్రమే మనం ప్రదర్శించాలి మిత్రులు. మరి జీసస్ క్రైస్ట్ మన అందరి పైన చేరి తన హృదయం నుంచి ప్రేమపూర్వకమైన కాంతిని మనలోకి పంపిస్తున్నాడు, దానిని స్వీకరిద్దాం. ఆయన యొక్క వెలుగు మన అందరిలో నింపబడుతుంది. హాయిగా కూర్చుందాం, మనసులో ఇలా అనుకుందాం. నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్స్ నా శరీరంలోని 272,000 నాడుల మీద శాశ్వతంగా ఏర్పడి వాటిలో ఉన్నటువంటి అన్ని రకాల బ్లాక్స్ని ఈ క్షణమే విడుదల చేయాలి.
ఫ్రెండ్స్, మన జీవితంలో ప్రతిదీ మన అనుమతి అంగీకారంతోనే జరుగుతుంది. మిత్రులారా, తెలుసో తెలియకో అంగీకరించిన తెచ్చుకున్న శారీరక రుగ్మతలు, మానసిక అశాంతి, మరి అద్భుతమైన జ్ఞానం మనకు కలిగిన తర్వాత వాటిని మనం ఆనందంగా బయటికి పంపించేస్తాం. మిత్రులారా, మనసులో ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్, నా ఎమోషనల్ బాడీ మీద శాశ్వతంగా ఏర్పడి అందులో ఉన్న అన్ని రకాల సరికాని ఎమోషన్స్ ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. ఫ్రెండ్స్, సమస్త ప్రకృతిలోని ఆస్ట్రల్ లోకాలలోని ఆయుర్వేద వనాలలోని అద్భుత ఆయుర్వేద ధాతువులను మన శరీరంలోకి ఆహ్వానిస్తున్నాం.
మన శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ రుగ్మతలు ఉన్నాయో వాటన్నింటినీ ఈ క్షణమే శుద్ధి చేయవలసిందిగా ఆయుర్వేద వనాలను ప్రార్థిస్తున్నాం మిత్రులారా. ఆయుర్వేదం దివ్య ఔషధం, మనసులో ఇలా అనుకుందాం, ఈ జన్మలో ఈ శరీరంతో శారీరకంగా మానసికంగా నేను తెచ్చుకున్న ప్రారంభ కర్మల తాలూకు జ్ఞానము ఈ ఆత్మకు ఈ క్షణమే అంది. ఆ ప్రారంభం నుంచి ఈ క్షణమే నేను సంపూర్ణంగా శాశ్వతంగా విడుదలవుతున్నాను. ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ని మన మధ్యకి ఆహ్వానిస్తున్నాం. ఎవరికైతే ఆపరేషన్ అవసరమో వారందరికీ ఈ క్షణమే మీ ద్వారా
అద్భుతమైన ఆపరేషన్ జరిగి మరి వారి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించవలసిందిగా ప్రార్థన. హాస్టల్ ఆపరేషన్ జరిగేందుకు నేను అనుమతి అంగీకారం తెలియజేస్తున్నాను అనుకోండి. పూర్తి శూన్యంలో ఉండాలి. మీ శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నా ససేమిరా కళ్ళు తెరవరాదు.
ఫ్రెండ్స్ మన పట్ల ఎంతో ప్రేమతో విచ్చేసిన హాస్టల్ ఆపరేషన్ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఫ్రెండ్స్ మహాశక్తివంతమైన అత్యున్నతమైన సత్యలోకపు ప్రేమపూర్వకమైన శక్తి ప్రసారాన్ని మనలోకి ఆహ్వానిద్దాం. సత్యలోకపు ఎనర్జీస్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను అనుకోండి. మీ శరీరాన్ని మీ ముందు ఒక పాత్రలాగా ఊహించుకోండి. ఆ పాత్ర ఎనర్జీస్తో నింపుతూ ఉన్నట్లు మన శరీరము పూర్తిగా సత్యలోకపు ఎనర్జీతో నింపబడుతూ ఉంది మిత్రుల. మరి మీ భౌతిక దేహం మీ తలపైన ధారాళంగా పడుతున్న ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీస్తో మీరు స్నానం చేస్తున్నట్టు మీ శరీరం ఎలా అయితే పైనుంచి ఆ గంగాజలము నీటి మన తల మీద పడుతున్నట్టు స్నానం చేస్తుంటామో అలాగే ఆ సత్యలోకపు ఎనర్జీస్ మన మీద పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. చక్కగా మీ శరీరము సమస్తము ఆ యొక్క ఎనర్జీస్తో పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. ధారాపాతంగా మీ తల మీద ఆ శక్తి ప్రవాహం పడుతున్నట్టు ఊహించుకోండి. మీ ఊహే మీ వాస్తవం మిత్రులారా. మీ ఊహే మీ జీవితం. మీరు ఊహించుకున్నదే మీ అనుభవం. ఆ మహాశక్తివంతమైన ఆకాశ గంగలో స్నానము మీ శరీరంలోని సమస్త రుగ్మతలకు పరిష్కారం మిత్రులారా.
ఫ్రెండ్స్, ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ ఇంకా నా పూర్ణాత్మ సహకారంతో అనంతమైన దివ్యత్వపు ప్రాణశక్తి నా మూలాధార చక్రంలో నింపబడుతూ ఉంది. మీ మూలాధార చక్రంలో ఆ శక్తి నింపుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అలాగే ఆ శక్తి నా స్వాధిష్టాన చక్రంలో నింపబడుతూ ఉంది.
అలాగే ఆ శక్తి నా మణిపూరక చక్రంలో నింపబడుతూ ఉంది. ఆ శక్తి నా అనాథ చక్రంలో నింపబడుతూ ఉంది. ఆ శక్తి నా విశుద్ధి చక్రంలో నింపబడుతూ ఉంది. అలాగే ఆ శక్తి నా ఆజ్ఞా చక్రంలో నింపబడుతూ ఉంది. అలాగే ఆ శక్తి నా సహస్రార చక్రంలో నింపబడుతూ ఉంది. నా అన్ని చక్రాలు సరి అయిన క్రమంలోను సరి అయిన ప్రాణశక్తితో అన్ని వేళల నా అన్ని శరీరాలను అద్భుతంగా ఆనందంగా నడిపిస్తున్నాయి.
సస్యమీర కళ్ళు తెరవరాదు. మహాశక్తికాయుడు చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి ఎనర్జీస్ ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క దివ్యత్వపు శక్తివంతమైన శక్తిని మన అందరిలో ప్రవేశింపజేస్తున్నాడు మిత్రులారా. అద్భుతమైన శక్తి ప్రవాహాన్ని స్వీకరిస్తున్నాం. ఫ్రెండ్స్, మన శరీరాన్ని మరింత శక్తివంతం చేసుకుందాం, మరింత కాంతివంతం చేసుకుందాం మిత్రులారా. బ్రహ్మాండ లోకాల నుంచి మహా తేజోవంతమైన కాంతివంతమైన దివ్యమైన తెల్లటి వెలుగుని మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ఆహ్వానిస్తాం. జస్ట్ మీరు ఫీల్ అవ్వండి, తెల్లటి దేదీప్యమానమైనటువంటి కాంతి రేఖ మీ తలలోని బ్రహ్మరంధ్రం నుంచి మీ శరీరంలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ తలలోని అన్ని భాగాలు ఆ కాంతితో నింపబడుతున్నాయి.
ఆ కాంతి నెమ్మదిగా మీ భుజాలు, మీ యొక్క గుండె, హృదయము, వెన్నుముక, చేతులు, మీ యొక్క ఉదరము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కాలేయము, జీర్ణాశయము, ప్యాంక్రియాస్, కిడ్నీస్, అన్ని అవయవాలు కాంతితో నింపబడుతున్నాయి మిత్రులారా. ఆ కాంతి నెమ్మదిగా మీ యొక్క నడుము, స్త్రీలకు గర్భకోశము, స్త్రీ పురుష జననాంగాలు, మీ యొక్క కాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళు, పాదాలు, మడమలు, అన్ని భాగాలు ఆ కాంతితో నింపబడుతున్నాయి మిత్రులారా. మరి ఆ కాంతిని ఇంకా స్వీకరిస్తూ ఉన్నాం. ఆ వస్తున్న ఆ కాంతిని మన చుట్టూ ఒక కవచంలాగా ఏర్పరచుకుందాం. ఒక ప్రొటెక్షన్ షీల్డ్ మన చుట్టూ సృష్టించుకుందాం మిత్రులారా. జస్ట్ మీ చుట్టూ ఆ కాంతితో ఒక బెలూన్ లాగా ఊహించుకోండి. ఒక కాంతి వలయాన్ని మీ చుట్టూ ఊహించుకోండి.
మరి సర్వకాల సర్వావస్థల యందు ఆ కాంతి మనల్ని రక్షిస్తుంది మిత్రులారా. సరికాని ఆలోచనల నుంచి, సరికాని మాటల నుంచి, సరికాని ప్రవర్తన నుంచి అన్ని వేళలా ఆ కాంతి మనల్ని రక్షిస్తుంది. మహాతార్ బాబాజీ వారి యొక్క దివ్యత్వపు శక్తిని మనలోకి నింపుతూ ఉన్నాడు. వారి యొక్క అభయహస్తం నుంచి దానిని మనందరం స్వీకరిద్దాం మిత్రులారా.
మరి మహాతర్ బాబాజీ గారికి కృతజ్ఞతలు. ఆఖరి 5 నిమిషాలు హాయిగా కూర్చున్నాం. ఫ్రెండ్స్, పరమశివుని శక్తి పాతాన్ని అద్భుతమైన ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా శరీరంలో అద్భుతమైన ఆలోచనలు అద్భుతమైన నియంత్రణ చేస్తున్న నా మెదడుకు కృతజ్ఞతలు. అందమైన లోకాన్ని చూసేందుకు నాకు అన్ని వేళలా సహకరిస్తున్న నా కళ్ళకు కృతజ్ఞతలు. వాటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను పొందుతూ ఉన్నాను. మరి నా నుంచి అన్ని వేళల అద్భుతమైన మాటలు పలికిస్తూ
అద్భుతమైన రుచులను నాకు అందిస్తున్న నా నాలుకకు నా కృతజ్ఞతలు. అన్ని వేళలా నా ధ్యానానికి సహకరిస్తూ సువాసనలు నాకు అందిస్తూ ప్రాణశక్తిని ప్రసాదిస్తున్న నా శ్వాసకోశాలకు నా ముక్కుకు కృతజ్ఞతలు. అద్భుతమైన మాటలు నా నుండి పలికిస్తూ ఎంతో జ్ఞానాన్ని నేను పొందుతూ నా ద్వారా ఈ ధ్యాన ప్రపంచానికి అందిస్తున్న నా స్వరపేటికకు కృతజ్ఞతలు. నా శరీరంలో ఎంతో రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని అన్ని అవయవాలకు అన్ని భాగాలకు అద్భుతంగా అందిస్తున్న నా గుండెకి కృతజ్ఞతలు. అలాగే నా ఊపిరితిత్తులకు కృతజ్ఞతలు. అన్ని వేళలా నా నుండి ప్రేమను అందిస్తూ సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క నివాసమైన నా హృదయానికి కృతజ్ఞతలు. అలాగే నేను భుజించిన ఆహార పదార్థాలను అద్భుతంగా జీర్ణం చేస్తూ మరి శరీరానికి శక్తిని ప్రసాదిస్తున్న నా జీర్ణాశయానికి దానికి ఆహారాన్ని చేరవేస్తున్న చిన్న పెద్ద ప్రేవులకు నా కృతజ్ఞతలు. శరీరానికి తగిన విధంగా ఇన్సులిన్ అందిస్తూ శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతున్న నా ప్యాంక్రియాస్కి కృతజ్ఞతలు. అలాగే నా కాలేయానికి కృతజ్ఞతలు.
మరి ఈ శరీరంలోని మలినాలను శుద్ధి చేసి సరికాని వాటిని బయటకి విసర్జిస్తున్నా. నా కిడ్నీస్కి ఎన్నో కృతజ్ఞతలు. ఈ శరీరం ఉన్నంత వరకు అవి అద్భుతంగా నాకు సహకరిస్తున్నాయి, అవి అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే నా శరీరంలోని విసర్జక వ్యవస్థకు నా శరీరానికి రక్షణగా ఉన్న చర్మానికి అలాగే కాళ్ళు చేతులు నా శరీరంలోని సర్వ అంగాలకు నా కృతజ్ఞత ప్రణామాలు. అవి అన్ని వేళలా అద్భుతంగా పనిచేస్తూ నాకు సహకరిస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ వేల వేల కృతజ్ఞతలు. ఈ శరీరాన్ని నాకు ప్రసాదించిన నా తల్లిదండ్రులకు, ఈ శరీరాన్ని ఎంచుకున్న నాలోని ఆత్మ పదార్థానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆఖరి 2 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, ఈ క్షణం నేను పొందిన దివ్యత్వపు శక్తిని, దివ్యత్వపు కాంతిని, దివ్య ఆరోగ్యాన్ని, దివ్య జీవితాన్ని ఈ క్షణం నుండి నేను, నా కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించేందుకు ఉపయోగిస్తూ మరి సమస్త జీవజాతి రక్షణకు, ధ్యాన ప్రపంచ విస్తరణకు, నా గురువు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లక్ష్య సాధనకు ఆనందంగా అద్భుతంగా వినియోగిస్తాను. సదాస్తు శుభం భూయాత్. మరి ఇప్పటి వరకు మనకు సహకరించిన హాస్టల్ మాస్టర్స్, పరమ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్కి, మనందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతి అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. మిత్రులారా, ఆఖరి ఒక్క నిమిషం నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్ళను కళ్ళపై నుంచుకోండి. కళ్ళు తెరవకుండా 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి.